ఎప్పటికీ ధైర్యం కోల్పోకూడదు. చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. మనం సంతోషంగా ఉంటే ఏదైనా సాధించగలం. పారాలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు మురళీకాంత్ పెట్కర్. 1972 జర్మనీలో జరిగిన పారాలింపిక్స్లో ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మురళీకాంత్ స్వర్ణ పతకాన్ని గెలిచారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్కు చెందిన ఆయన చిన్న వయసులోనే భారత సైన్యంలో చేరారు. జాతీయ స్థాయిలో సైన్యం తరపున ఆయన బాక్సింగ్లోనూ పాల్గొన్నారు. అయితే 1965 యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 1965 యుద్ధంలో నాకు 9 తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాను. ఇప్పటికీ నా వీపులో ఒక తూట అలాగే ఉంది. నా కుడి కన్నుకు కంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. యుద్ధంలో తాను గాయపడిన నాటి సంగతులు ఇప్పటికీ మురళీకాంత్కు గుర్తున్నాయి. ఆ రోజు సరిగ్గా సాయంత్రం 4 గంటలకు విజిల్ వినిపించింది. శత్రు విమానాలు వస్తున్నాయని గట్టిగా అరుస్తున్నారు. అయితే ఇది టీ సమయం కదా, ఆ విజిల్ టీ కోసమని అంతా అనుకున్నాం. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మాపైకి శత్రు విమానాలు వచ్చేశాయి. అవి మాపై తూటాలు కురిపించాయి. మాలో కొందరు దగ్గరలోని బంకర్ల వైపు పరిగెత్తారు. మరికొందరు తూటాలు తగిలి అక్కడికక్కడే చనిపోయారు. మేం కొందరం విమానాలపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాం. అయితే మేమంతా కొండపై ఉన్నాం. ముందుకు వెళ్లడం చాలా కష్టమైంది. ఆ సమయంలోనే ఒక తూట నా తలలోకి దూసుకెళ్ళింది. మరికొన్ని తూటాలు వెనక వైపు నుంచి శరీరంలోకి దిగాయి. దీంతో నేను కొండపై నుంచి జారిపోయాను. నా మీద నుంచి ఒక వాహనం వెళ్ళిపోయింది. ముంబై ఆసుపత్రిలో మురళీకాంత్ 2 ఏళ్ళు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత స్విమ్మింగ్ మొదలుపెట్టారు. నా కాళ్ళలో కదలికలు మెరుగుపడేందుకు ఈత కొట్టాలని వైద్యులు సూచించారు. అయితే అదృష్టం కొద్దీ నేను స్విమ్మింగ్ పైన పట్టు సాధించాను. సైనికుల బృందంతోనే స్విమ్మింగ్ చేసేవాణ్ణి. వారు నన్ను ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీపై పూల్ దగ్గరకు తీసుకొచ్చేవారు. వారితో కలిసి ఈత కొట్టేవాడిని. అత్యుత్తమ స్విమ్మర్లతో కలిసి శిక్షణ తీసుకునే అవకాశం నాకు దక్కింది. ప్రాక్టీస్ ఛాన్స్ మేయాలా దివ్యాంగుల కోసం భారత మాజీ క్రికెటర్ విజయ్ మర్చెంట్ ఒక స్వచ్ఛంద సంస్థను నడిపించేవారు. పారాలింపిక్స్లో మురళీకాంత్ పాల్గొనడానికి ఆ సంస్థ సహకారం అందించింది. మొదటగా 1968 పారాలింపిక్స్లో మురళీకాంత్ పాల్గొన్నారు. ఆ తర్వాత 1972 జరిగిన పారాలింపిక్స్లో ఆయన భారత్కు తొలి స్వర్ణం తెచ్చిపెట్టారు. భారత్కు స్వర్ణ పతకం తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత జెండా ఎగురుతుంటే గర్వంగా అనిపించేది. పారాలింపిక్స్లో స్వర్ణ పతకం అనంతరం మురళీకాంత్ను పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా శివ ఛత్రపతి స్టేట్ స్పోర్ట్స్ అవార్డును ప్రదానం చేసింది. గత 5 దశాబ్దాల్లో ఎందరో యువతను సైన్యంలో క్రీడల్లో పాల్గొనేలా మురళీకాంత్ ప్రోత్సహించారు. వైకల్యాన్ని అధిగమించి బంగారు పతకాలు కూడా సాధించొచ్చని ఆయన నిరూపించారు. చూడండి, ఇప్పుడు నా వయసు 76 ఏళ్ళు. వైకల్యానికి ఎదురెళ్ళి మహారాష్ట్ర భారత్ గర్వపడే విజయం సాధించాను. యువత నా బాటలో పయనించి దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.